పనిచేస్తున్నాడు అనే విధంగా గత సంవత్సరంన్నర కాలంగానైనా కనీసం ఆయన ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఇది కొంత ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఆయన ఊహించాల తెలంగాణకి పరిమితం అవుతుంది షర్మిల తెలంగాణలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు తన స్ట్రైకర్ పెట్టామని ఆంధ్రాకి నెట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో తీసుకోకపోవడం వల్ల ఆంధ్రాకి వెళ్లాల్సినటువంటి వాతావరణం అవకాశం ఆ రోజు పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇదంతా ఒక చాలా ప్లాన్డ్ గా జరుగుతున్నట్టు కూడా కనపడుతుంది పైకి చూస్తే, నిజమేంతో మనకు తెలియదు కానీ. కాబట్టి ఏంటంటే అనుకోని ఊహించని పరిస్థితుల్లో పడిపోతున్నారు జగన్. నెమ్మది నెమ్మదిగా ఆయన ఊహించని ఆయనకు అర్థం కాని ఒక రకమైన చిక్కుమళ్ళ మధ్యలో ఆయన ఉన్నటువంటిది. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి పావులు ఇన్ని వీటి మధ్య క్యాలిక్యులేషన్ వేయడం చాలా కష్టం ఆయనకు కూడా. ఆయనకి మిగిలింది ఒకటే, ప్రజా రాజకీయం మాత్రం ఆయనకి వీళ్ళందరి గురించి ఆలోచించడం మానేసి ఉన్న టైంలో ఈ 2 నెలల్లో 3 నెలల టైంలో ఆయన ప్రజా రాజకీయాన్ని రోడ్డెక్కి ప్రజల్ని కదిలించే రాజకీయానికి ఆయన కోరుకుంటే తప్పితే. సరే, లాస్ట్ లో చంద్రబాబు గారు కూడా అదే ప్రయత్నం చేశారు ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం కోసం ధర్నాలు అదేది, కానీ అది పెద్ద ప్రజా రాజకీయం ఏం కాదు కానీ ధర్నాలు ఇట్లా కూర్చున్నారు. కానీ అలా కాకుండా ఏదో వర్గ పోరాటం అనే మాట తెచ్చారు చంద్రబాబు జగన్ గారు ఆ మధ్యకాలంలో, ఇది వర్గ పోరాటం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని. మరి ఆ మాటకి ఆయన కనుక గట్టిగా నిలబడి ఆ దాన్ని ప్రజా రాజకీయంగా మలచగలిగితే, రోడ్డెక్కి ఆయన ప్రజా రాజకీయంగా మలిస్తే తప్పితే ఆయనకి రక్షణ లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎన్నికల్లో గెలవటం ఆయనకి టఫ్ అయిపోతుంది. రాను ఆయన గెలవాలంటే ఏకైక మార్గం వీళ్ళందరితో ఆయన కూడా సదరంగంలో పావులు కదిలిస్తే ఆయన గెలవలేదు. ఇంతమందితో ఆయన చాలా కాంప్లెక్స్ సదరంగం బోర్డు, దానిలో ఆయనకి మిగిలిన ఏకైక దారి గతంలో ఆయన ఎన్నో సంవత్సరాల పాటు జనం మధ్య తిరిగి అధికారంలోకి వచ్చిన రీతిలోనే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళోసారి గట్టిగా జనంలోకి వెళ్ళి జరుగుతుంది ఏంటో ఆయన అన్ని ఓపెన్ చేయగలిగి అది జనాన్ని కన్విన్స్ చేసుకోగలిగితే తప్పితే చాలా సింపుల్ మార్గం అది. దీనిలో కాంప్లెక్సిటీ లేదు, సరళంగా ప్రజల్లోకి వెళ్ళటం. ఇంకో దారి అయితే మాత్రం ఆయనకి లేదు. ఇంత గందరగోళ చెస్ బోర్డు మీద ఆయనకున్న ఏకైక దారి జనంలోకి వెళ్ళటం, జనంలో మరింతగా జనంలోకి వెళ్ళటం మాత్రమే ఆయనకున్న దారి. రైట్, రవికిరణ్ గారు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ